వెల్కమ్ టు నాగమింగోడ్ మీరు కనుక ఈ వీడియో కొత్తగా చూసినట్టు మా ఛానల్ కూడా కొత్తగా వచ్చినట్టయితే మన ఒక ఏడబ్ల్యూమ్ పట్టుకొని మన సబ్స్క్రైబ్ బటన్ హెడ్ స్టార్ట్ చేసేయండి సో అది మొత్తం కలర్ చేంజ్ కావాలి సో గైస్ ఇంకొకటి ఇంకొక టార్గెట్ అయితే ఉంది సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి సబ్స్క్రైబ్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి మనం ఫిఫ్టీ ల్యాక్స్ కంప్లీట్ చేసినాం అంటే సో ఫిఫ్టీ డైమండ్స్ ఫ్రీ అంటే ఫ్రీగా ప్రతి వీడియోకి అయితే ఉంటుంది సో ప్రతి వీడియో ఫిఫ్టీ ల్యాక్స్ టార్గెట్ కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ కామెంట్లో సో నెక్స్ట్ వీడియోలో మీ మేము అయితే ఒక పికప్ చేసి సో వాళ్ళకైతే ఫిఫ్టీ డైమెండ్స్ ఐడితో పంపించడం జరుగుతుంది సో గైస్ మనం అయితే లేట్ చేయకుండా సో నా కామెంట్ బాక్స్లోకి వెళ్ళి మీ ఐడి కూడా కామెంట్ చేయండి సో మనం టాపిక్ స్టార్ట్ చేద్దాం గ్యాస్ ఓకేనా సో టాపిక్ మన ఏంటిదంటే టూడే మనకు ఇలా అయితే మనకు ఎఫ్ఎఫ్సి కప్ అయితే మనకు అయింది సో ఆ టాపిక్ గురించి అయితే మొత్తం స్పెండ్ చేస్తాను సో స్కిప్ చేయకుండా చూడండి గ్యాస్ సో వాట్ ఈస్ ఎఫ్ఎఫ్సి ఫీ ఫైవ్ కప్ సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఇక్కడ మనం ఇక్కడ నేను మార్క్ చేస్తున్నాగా సో ఇక్కడ ఉన్నది మీరు చూసినట్టయితే సో ఇక్కడ మనం ఒకసారి వెళ్ళిపోదాం సో దీనిలోకి వెళ్ళిపోయినట్టే ఈ పేజ్లోకి సో బ్లేజ్ల బ్లాస్ట్ అని అయితే ఉంది సో ఫస్ట్ ఈవెంట్ మన అందరికీ తెలిసినట్టే సో ఫ్రీ ఫైర్ వరల్డ్ కప్ అయితే జరుగుతుంది సో ఏ రోజు జరుగుతుందో కూడా మనకి తెలియదు సో ట్విట్టర్లో లాంచ్ చేస్తారు అది డేట్ వచ్చేసి సో మనకు ఈ మన ఫ్రీ ఫైర్ ఎప్పుడు జరుగుతుంది ఫో ప్రతి కంట్రీకి ఇక సో ఫై ప్రతి ఫోర్ మంత్స్కి అని వచ్చేసి సో ఇదన్నమాట సో ప్రతి ఫోర్ మంత్స్ జరిగేది ఈ బ్లేజ్ల బ్లాస్ట్ అనమాట సో మన పోయింట్స్ అయితే వేరే నేమ్ అయితే పెట్టరు సో అది నేను మిస్ అయ్యాను సో నేను మళ్ళీ ప్రీవియస్ వీడియోకి వెళ్ళలేను సో ఈ అయితే మనకు బ్లేజ్ లబ్ బ్లాస్ సో ఫోర్ మంత్స్ అయిపోయింది సో కమింగ్ అండ్ సూన్ అన్నదిగా ఒక కమ్మింగ్ సూన్ అంటే జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే పడుతుంది సో గైస్ లేట్ చేయకుండా మీకైతే ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు ఇచ్చేస్తున్నా సో మళ్ళీ ప్రతి ప్రతి ఛానల్కి మళ్ళీ ఈ బ్లేజర్ బ్లాస్ట్ అండి ఏంటిది ఆ ఇవెంట్ ఎట్లా చూడాలని మళ్ళీ క్వశ్చన్ చేయకండి సో మళ్ళీ లైవ్లో కూడా క్వశ్చన్ అడుకండి సో ఈ వీడియో చూడండి అని ఎంజాయ్ చేయండి గైస్ మనకు ఇట్లాంటి వీడియోస్ ఇంకా మోర్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టి హెడ్షాట్ పెట్టుకోండి సో గైస్ మనం చూసినట్టయితే ఇక్కడ మనకు సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ బ్లేజర్ బ్లాస్ట్ సో ఇక్కడ ఓపెన్ చేయడానికి ఇప్పుడు వీలు ఉండదు సో ఆ ఈవెంట్ రోజు ఓపెన్ చేయాల్సి ఉంటుంది సో ఈవెంట్ డేట్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు లాంచ్ కూడా చేయలేదు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఈవెంట్ పేజ్ అయితే ఉంది సో ఈ ఈవెంట్ పేజ్ వచ్చేసి మనకు సో మనం మాక్సిమం మనం మన స్క్వాడ్ అయితే రెడీ పెట్టుకోవాలా సో మీకు స్కాడ్ అయితే ఉంటుంది సో నియర్ బైలో మీ ఫ్రెండ్స్ కూడా ఉంటాయి ఇట్లా సో మంచి ప్లేయర్స్ ఉంటాయి కూడా మీకు అంతా రెడీ పెట్టుకోవాలి సో మాక్సిమం ఫోర్ నెంబర్స్ స్కాల్ లో ఉంటారు సో బట్ ఈవెంట్లో మాత్రం సిక్స్ నెంబర్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు బట్ గేమ్ ఆడడానికి వీలైతే ఉండదు సో సిక్స్ నెంబర్స్ అయితే మీ ఫ్రెండ్ లిస్ట్లో ఉంచుకోవచ్చు ఈవెంట్ రోజున సో ఈవెంట్ రోజునైతే మనం కు సిక్స్ నెంబర్స్ అయితే మీ ఫ్రెండ్ లో ఉంచుకోవచ్చు అంటే ఈవెంట్ రోజునే మీ సిక్స్ నెంబర్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు బట్ మీరు గేమ్ ప్లే ఆడాల్సింది ఓన్లీ ఫోర్ నెంబర్స్ ఉంటే ఎక్స్ట్రా నెంబర్స్ ఎందుకు ఇంకా టూ నెంబర్స్ ఎందుకంటే సో మిస్ వచ్చిన మీ బ్యాటర్లో అయినా కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ సో మీ ఫ్రెండ్ని ఎక్స్ట్రా ప్లేయర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో మాక్సిమం సిక్స్ ప్లేయర్స్ అయితే రెడీ పెట్టుకోండి మీ స్కార్లో సో ఇది ఇదనమాట డీటెయిల్స్ ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ వచ్చేసి మనకు సో మనం చూసుకున్నట్లయితే ఇది ఎఫ్ఎఫ్సీ వరల్డ్ కప్ అనమాట సీజన్ వన్ అయిపోయింది ఇప్పుడు మనం సీజన్ టూ అనుకుంటా సో మనకు ఆల్రెడీ మన ఫోర్ మంత్స్ బ్యాక్ సీజన్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఆల్రెడీ మనకు తెలిసేయండి మరి మనకైతే మనకైతే పాయింట్స్ అయితే వచ్చినాయి బట్ మనం అయితే సెలెక్ట్ కాలేదు మన నా గింగ్ సో మనం మన స్కోర్ వల్లనే కావాలని కింద మీ ఐడియా విషయం అయితే సెలెక్ట్ చేస్తాను సో సీజన్ టూ సీజన్ టూ అనమాట ఇది సీజన్ టూలో మనకు మ్యాక్సిమం సిక్స్టీ ఫైవ్ లెవెల్ అయితే ఉండాలా సో లేకుండా సిక్స్టీ టేబుల్ ఎవరి ఉండాలి సో ఓకే గాస్ మనం మన స్కాల్ లో ఉండాలంటే అండ్ మనకు ఇంకో కూడా ఈ పేజ్ గురించి ఎక్స్పెయిన్ చేయాలి ముందు సోలే అంతా ఆపేసి సో ఈ పేజ్ వచ్చేసి మనకు అయితే మనకు టాప్ వన్ టాప్ టూ టాప్ త్రీకి అయితే సెలెక్ట్ అవుతారు సో టాప్ త్రీ వాళ్ళు ఉన్న వాళ్ళు సీజన్ నెక్స్ట్ సీజన్కి సెలెక్ట్ అవుతారు సో మాక్సిమం సీజన్ వన్ అక్కడికి ఎండ్ చేశారు కాబట్టి సో ఈసారి సీజన్ టూ అని కూడా సో సీజన్ టూలో ఓవర్లు సెలెక్ట్ అయ్యారు సో మళ్ళీ వాళ్ళకైతే వరల్డ్ ఎఫ్ఎఫ్సీ కప్ అయితే విన్నర్ అవుతారు సో మనకి ఇప్పుడు కూడా మనకు వన్ టూ త్రీ అయితే పెట్టారు సో అప్పుడు మనకు లాస్ట్ కాకుండా లాస్ట్ ఈవెంట్లు మనకు టాప్ ఫైవ్ అయితే పెట్టారు బట్ ఇప్పుడైతే మనకు వన్ టూ త్రీ టాప్ త్రీలో అయితే పెట్టారు సో వాళ్ళకి సెలెక్ట్ కారు సో మాక్సిమం మనం ట్రై చేసే ఇట్లా టాప్ త్రీ వరకు వచ్చిన వరకు అయితే ఛాన్స్ అయితే దొరుకుతాయి సో మాక్సిమం ఈ ఈవెంట్లో మనకు మన టాప్ త్రీ రావాలంటే మాక్సిమం మోర్ కిల్స్ కావాలి సో మీ స్వాడ్ని వేసేసి మొత్తం మీ స్క్వాడ్ మాక్సిమం టూ హండ్రెడ్ కిల్స్ అయితే ఇట్లా మీరే టాప్ వన్లో ఉంటారు సో ఈ మాక్సిమం కిల్స్ బట్ అయితే మనం టాప్ టూ టాప్ త్రీ టాప్ త్రీ వరకు అయితే రావచ్చు సో మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు మీ స్క్వాడ్ ఫోర్ మెంబర్స్ ఉంటారు అండ్ మనకి ఇకొక మూడు వస్తుంది ఇక్కడ చూడండి ఎఫ్ఎఫ్సి ఒక మూడైతే అయితే వస్తుంది సో వాళ్ళు మనకి దీనికి రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళకైతే ఒక మూడైతే వస్తుంది ఎఫ్ఎఫ్సి కప్ అని సో దానిపైన ట్యాప్ చేసి మీ లీడర్ ఉంటారు కదా సో లీడర్ స్కాల్ లీడర్ సో అతనైతే ఈ మూర్ని సెలెక్ట్ చేసుకొని సో మేము యాడ్ చేస్తాడు సో ఆడ్ చేసిన తర్వాత మీ అయితే గేమ్ ఆడి మోర్ కెల్స్ పోతే టాప్ త్రీ వరకు అయితే రావడానికి జరుగుతుంది సో సీజన్ వన్ అయితే ఇది సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు కప్ అనమాట సో సీజన్ రివార్డ్స్ అనమాట ఇది వచ్చేసి మనకి ఏంటంటే సో మనం ప్రతి గేమ్ని ఫ్రీగా ఆడలేముగా సో మీకైతే మీరు ఆడడానికి ఈ మూ మాక్సిమం ఈ ఈవెంట్ మీరు ఎంటర్ కావాలంటూ మీకు ఏ రోజు మన గేమ్ ప్లే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకే ఉంటుంది ఒకటే రోజు ఉంటుంది సో రోజులో మీరు ట్వెల్వ్ గేమ్స్ అయితే కంప్లీట్ చేయాలి మీ స్కాడ్ని వాట్కపోయి సో మీ స్కార్తో ఇటు మాక్సిమం కిల్స్ కొడతారు సో వాళ్ళైతే టాప్ త్రీ లైక్ అయితే సెలెక్ట్ అవుతారు సో మాక్సిమం మీరు ఫ్రీ మాక్సిమం టాప్ త్రీ సెలెక్ట్ కావాలని వాళ్ళకైతే సో ఎన్ని గేమ్స్ ఆడారు అన్ని రివార్డ్స్ అయితే వస్తాయి సో గోల్డ్ వాచర్ డైమండ్ వాచర్ ఇంకుల్ బెడర్ వాచర్ ఇవైతే వస్తాయి మీకు చూసుకున్నట్ైతే సో మాక్స్లో పాయింట్స్ అయితే వచ్చింది బట్ మాకు ఇన్ని కనం రాలేదు సో ఈవెంట్ అయితే మాకు చాలా అంటే చాలా ఇస్తున్నారు సో మాక్సిమం స్కోర్ టూ ఇవన్నీ స్కోర్స్ బట్టి అయితే మీకు సెలెక్ట్ అవుతాయి సో ఈ చూడండి ఎఫ్ కప్ వరల్డ్ సో మాక్సిమం ట్రై అండ్ ఎఫ్ఎఫ్సి కప్ సీజన్ టెన్లో ఇస్తారు కావచ్చు ఐ థింక్ సో మాక్సిమం ఈ సీజన్ వన్ సీజన్ టూ అయితే వెళ్తలేదు సో సీజన్ వన్ మాక్సిమం సీజన్ టూ అని కూడా ఫోర్ పాయింట్స్ అయితే సీజన్ అయితే కంప్లీట్ అయిపోయింది సో మాక్సిమం ఇది ఇప్పుడే జస్ట్ ఒక వన్ అవర్ బ్యాక్ అయితే రిలీజ్ అయింది చూడండి ఒకసారి సో మీరు ఇప్పుడే వన్ అవర్ బ్యాక్ బ్యాకే ఈ బ్లేజర్ బ్లాస్ట్ అయితే రిలీజ్ అయింది పిక్చర్ సో ఈ డీటెయిల్స్ అయితే నేను మన చాలామంది యూట్యూబ్లో అయితే అడిగాను సో ఇదైతే ఇదైతే పర్మనెంట్ ఈవెంట్ అని చెప్పారు సో ఇక్కడ మనం కూడా చూడండి టోర్నమెంట్ లాబీ సో అన్ని చూసుకునేటైతే ఫుల్ డీటెయిల్స్ అనే ఈ వీడియోలో కవర్ సో మాక్సిమం టువల్వ్ టికెట్స్ వస్తాయి ట్వెల్వ్ టికెట్స్ తోటి ట్వెల్వ్ గేమ్స్ ఆడి ఓ ఎక్కువ పాయింట్స్ పడతారు టాప్ త్రీలకు వస్తారు సో వాళ్ళకైతే నెక్స్ట్ సీజన్కి ఎంట్రీ అయితే ఉంటుంది సో దాన్ని బట్టి అయితే ఫుల్ డీటెయిల్స్ అని ఇచ్చాను సో థ్యాంక్ యూ సో మచ్ అవన్నీ నెక్స్ట్ వీడియో కలిసిద్దాండి బాయ్